గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. వీకెండ్ ముగిసింది, సరికొత్త వారం ప్రారంభమైంది. ఇవి కార్తీక మాసం వీకెండ్స్. సో వనభోజనాలు, వన సమారాధనలతో కోలాహలంగా జరిగే వీకెండ్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. నిన్న మొన్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రెడ్డి సంక్షేమ సంఘం వన సమారాధనకు ప్రియమిత్రులు నల్లమిల్లి శేషారెడ్డి గారి ఆహ్వానం మేరకు, అలాగే మరొక ప్రాణమిత్రులు డైరెక్టర్ వంశీ గారితో కలిసి ఒక అతిథిగా హాజరు కావటం మర్చిపోలేని సంఘటన. సో కాకినాడలో అఫ్కోర్స్ నేను రెడ్డి కులస్తుని కాను, అయినా కూడా ఎందరో రెడ్డి మిత్రులు ఉన్నారు. సో వాళ్ళందరూ చాలా ప్రేమగా ఆప్యాయంగా పిలవడంతో వెళ్ళక తప్పని పరిస్థితి. ముఖ్యంగా నల్లమిల్లి శేషారెడ్డి గారు గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్, విజనరీ, ఆదిత్య గ్రూప్ సంస్థల అధినేత ఆయన. సో వారి సారథ్యంలో మరొక మంచి ఈవెంట్ జరిగింది. సో అది నిన్న కార్తీక వన సమారాధన. అందులో కుటుంబ కథా చిత్రాల దర్శక దిగ్గజం ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అలాగే గొప్ప రచయిత, మంచి అంతకంటే గొప్ప దర్శకులు కూడా అయిన వంశీ గారికి సన్మానం జరిగింది. సో కాకినాడలో నిన్న వన్ ఆఫ్ ది మ్యాంగో గార్డెన్స్, కాకినాడ అంటేనే మనకి మంచి నేచర్ స్పెషల్ డిస్ట్రిక్ట్లో ఉన్న హెడ్ క్వార్టర్స్. సో అటువంటి చోట మంచి కోలాహలంగా రెడ్డి కులస్తులందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సాగింది. సో కొంతమంది ప్రజా సమూహం ఒక వర్గంగా ఉండి వాళ్ళ సంక్షేమం కోసం ఒకరికొకరు తోడుగా ఉన్నంత వరకు కుల సంఘాల్లో ఎటువంటి తప్పు గోచరించదు. కాకపోతే అది కుల దురభిమానంగా మారి కుల సహనం లేకుండా, పరకుల సహనం లేకుండా ఒకరినొకరు వేరే కులస్తుల పట్ల ద్వేషం పెంచుకోవటం, అది మాత్రం అనాగరికం. అంతవరకు మాత్రం మనం ఆక్షేపణీయం. సో నిన్నటి రెడ్డి సోదరుల వన సమారాధనలో పాల్గొన్న తర్వాత కలిగిన తలంపులు అవి. సో కాకినాడలో మంచి పెసరట్లు తినిపించారు వంశీ గారు. అండ్ అక్కడ మాత్రమే దొరికే ఒక ఆటోస్ అనే ఒక కూల్ డ్రింక్ చాలా టేస్టీగా ఉందండి. ఐ డోంట్ నో వై దే ఆర్ నాట్ స్ప్రెడింగ్ ఇట్ టు అదర్ ఏరియాస్. చాలా చాలా ఈ థమ్స్అప్లు మిగతా పానీయాలు శీతల పానీయాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ కూల్ డ్రింక్, చాలా చక్కగా ఉంది లోకల్ డ్రింక్. అండ్ వంశీ గారికి తెలియని ప్రాంతాలు ఏముంటాయి, ఇక గోదావరి జిల్లాలు, గోదావరి అంటే వంశీ, వంశీ అంటే గోదావరి. సో గోదావరిపై పేటెంట్ కలిగి ఉన్న వంశీ గారికి, అలాగే నన్ను అక్కడ వన సమారాధనకు ఆహ్వానించిన శేషారెడ్డి గారికి ధన్యవాదాలు.